हेलो फ्रेंड्स वेलकम टू मानो रेसिपी नीन मटन बिर्यानी एला तैयार चेलो चूपिस्तुन्ना फर्स्ट कुकर इप्पुडु मटन वेसुकोवाली कुकर इप्पुडु इंदुलो साल्ट याड चेसुकोवाली वाटर कूडा याड चेसुकुंटुन्नानु वन ग्लास गैस आन चेसुकोनी मीडियम फ्लेम लो सिक्स विजिल्स वरकु रावाली इप्पुडु गैस मीद वेरे कराई पेट्टुकोनी अंदुलो आनियन्स डी फ्राई चेयाली आनियन्स पोडवगा चील्चुकोवालंडी इंदुलो याड चेसेस्तुन्नानु ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయిని కదండి ఇది నేను ఒక బౌల్ లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్ లో మళ్ళీ ఆనియన్స్ వేస్తున్నా ఇప్పుడు ఇందులో నేను గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక టమాటా కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇంకా ఉడకబెట్టుకున్నాం కదా ఆ మటన్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాము 1/2 స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం 1/2 టీస్పూన్ 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ బిర్యానీ మసాలా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషస్ ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకున్నానండి నేను బాస్మతి రైస్ ఇది కడిగేసి వాష్ చేసుకొని నేను ఒక 10 నిమిషస్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక దాల్చిన చెక్క షాజీరా ఐదారు మిరియాలు ఐదు లవంగాలు నాలుగు ఇలాచీలు చిన్న అనాస్ పువ్వు బిర్యానీ ఆకులు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో salt కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక మటన్ ఉడకబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ ఇందులో వేసేవాలి మన మటన్ లో ఉండే వాటర్ రైస్ కి అప్పుడు మటన్ స్మెల్ పట్టి చాలా బాగుంటది ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకొని రైస్ పెట్టుకుందాము రైస్ కూడా కుక్ అయిపోయిందండి మొత్తం కుక్ అవకూడదు 75% కుక్ అయితే చాలు ఇప్పుడు ఇందాక మటన్ తీసుకున్నాం కదండి ఇప్పుడు రైస్ వాటి మీద వేసేద్దాము ఇప్పుడు రైస్ అంతా లేసుకున్నాం కదండి పైన కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా వేసేద్దాము ఇప్పుడు పైన ఘీ కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు పైన 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ ఏ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పాలల్లో కొంచెం కలిపాను ఇప్పుడు గ్యాస్ మీద దోస పాన్ పెట్టుకొని 5 నిమిషస్ హీట్ అవ్వాలి ఇప్పుడు దోస పాన్ మీద ఈ బౌల్ కూడా పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషస్ మగ్గాలండి రైస్ అంతా కూడా కుక్ అవ్వాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చూశారు కదా అయిపోయింది రైస్ అంతా కూడాను ఇది ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి